మీరు టీచర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ అయిందా లేదా ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నప్పుడు మ్యారేజ్ అయిందా? నేను టీచర్గా ఉన్నప్పుడు ఎర్లీ మ్యారేజ్. ఓకే, చిన్న ఏజ్లో మ్యారేజ్. కరెక్ట్, నాకు 17 ఇయర్స్ వచ్చాయి, మ్యారేజ్ అయిపోయింది. అంటే అన్నీ ఫాస్ట్గా, నేను 9th మధ్యలో చదవలేదు, 10th తర్వాత ఇంటర్ నా సీనియర్స్తో చదివాను, తర్వాత టీచర్ ట్రైనింగ్, టీచర్ జాబ్ వచ్చింది, తర్వాత పెళ్ళయింది. టీచర్ జాబ్ వచ్చినప్పుడే పెళ్ళయింది, తర్వాతే యాంకరింగ్ రంగంలోకి వచ్చాను, తర్వాతే మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేశాను. అన్నీ సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. అంటే సపోర్ట్ ఎలా ఉండింది మ్యామ్ సార్ దగ్గర నుండి? అంటే ఇలా వెళ్తున్నాను అనగానే ఆయన ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ ఆయన, నీ డెసిషన్ తీసుకునేటప్పుడు యూ షుడ్ నో అది కరెక్టా రాంగా, నువ్వు డిసైడ్ చేసుకో. ఓకే, బికాస్ నేను ఎప్పుడూ ఫ్రీడమ్ ఇస్తాను కానీ నువ్వు నిర్ణయం తీసుకోవాలి కరెక్ట్గా. అంటే నాకు ఎందుకో ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, నేను తీసుకునే డెసిషనే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి నేను ముందుకు వెళ్ళాను అన్నమాట. ఓకే, అయితే చాలామంది ఏమనుకుంటారు, మాకు పెళ్ళి అయితేనే అన్నీ అయిపోతున్నాయి, యా స్టాపింగ్, అది కాదు. యాక్చువల్గా పెళ్ళి అయిన తర్వాత కూడా యూ కెన్ డూ మెనీ థింగ్స్. అసలు ఇట్స్ నాట్ ఎ బౌండరీ లైన్. ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి మహిళలు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, ఇండస్ట్రీలోకి రావడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక అమ్మాయి తన వెనకాల ఎన్నో అనుకుంటారు, ఇలా ఉంది అలా ఉంది, ఇలా వీళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఇలా వచ్చేసారు అని అలాంటివి వింటూ ఉంటారు. మనమే కాదు మన ఫ్యామిలీస్ కూడా విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అవును, అలా విని సార్ ఏమన్నా వద్దు నువ్వు చెయ్యకు ఇలా వద్దు? ఏ రోజు సార్తో అలాంటి నాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే ఇంకా ఉండే వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీలో, చాలామంది ఎలా అనేవారంటే ఇది మనకి ఇండస్ట్రీ సెట్ కాదు, మన ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఆ కార్లు పికప్ డ్రాపింగ్కి వెళ్ళేది కూడా వాళ్ళకి పెద్ద ఇదిలా. అంటే ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు నో వన్ కేర్స్. అప్పుడు ఇది 1998-99-2000లో, అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అప్పుడు ఆలోచన విధానం ఇంకా ఎలా ఉండేది, ఆలోచన విధానమే వేరేగా ఉండేది. ఇప్పుడంటే పీపుల్ హ్యావ్ చేంజ్డ్, జనరేషన్ మారుతుంది. అప్పుడు క్యాబ్స్ పికప్ చేసుకోవడానికి వచ్చినా కూడా వేరేలా చూసేవారు. అవును, ఆ ఇండస్ట్రీ ఏంటి మనకి సెట్ కాదు, ఈ టైం ఇంత లేట్ ఎందుకు అవుతుంది, అసలు ఇంత లేట్ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, అలా. ఓకే, అలాంటివన్నీ విమర్శలు వచ్చాయి. విమర్శలు రాకుండా సక్సెస్ రావు కదా. సక్సెస్ స్టోరీలో ఎప్పుడు విమర్శలు కూడా ఉంటాయి. అంటే ఎన్నో మనం ఫేస్ చేస్తేనే ఒక సక్సెస్ అనేది వస్తుంది. అంటే ఆ ఇండస్ట్రీలో నేను సక్సెస్ అయ్యానని చెప్పను. నేను చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, రోజు కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తారు. బట్ ఒక్కసారి అది లైఫ్లో ప్యాషన్ ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అది.